హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ కొబ్బరి చిప్పలు డెకరేషన్ ఎలా చేసామో చూపిస్తాను. ఇది యాక్చువల్గా మా ఇంట్లో పెళ్లి కోసం చేసామండి. సో ఇప్పుడు ఈ సింపుల్ డెకరేషన్ని ఎలా చేసామో చూపిస్తాను. దానికోసం కావాల్సిన మెటీరియల్ వచ్చి ఈ కొబ్బరి చెక్కలు, అలాగే ఫెవిక్రిల్ గ్లూ అండ్ అలాగే ఈ కలరు, అలాగే ఒక బ్రష్ అండ్ అలాగే ఈ కుందన్స్, ఇవన్నీ కూడా తీసుకోవాలి. మీ దగ్గర ఏ మెటీరియల్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చండి, మన క్రియేటివిటీని బట్టి ఇంకా అంతే. అండ్ అలాగే ఈ స్టోన్ చైన్, ఈ గోల్డ్ బాల్ చైన్. ముందుగా ఒక కొబ్బరి చిప్ప తీసుకుని దానికి ఇలా పెయింట్ వేసేసుకోవాలి. కలర్ అనేది మీ ఆప్షనల్ అండి, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. మేము గోల్డ్ వేసాము. సో మొత్తం కొబ్బరి చిప్ప అంతా కూడా ఇలా గోల్డ్ వేసేసుకోవాలి. ఇలా ఒకవైపు మొత్తం అయిపోయాక ఇలా ఆరబెట్టేసుకోవాలండి. ఒక మ్యాక్సిమం ఈజీగానే ఆరిపోతుంది, మ్యాక్సిమం ఒక 10 to 15 minutes పడుతుంది ఆరటానికి. సో రెండు చిప్పల్ని కూడా ఇలా కలర్ వేసేసుకుని ఇలా ఆరబెట్టేసుకోవాలి. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఆరిపోయాయండి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకుని లోపల వైపు కూడా వేసేసుకోవాలి కలరు. ఇవి యాక్చువల్గా మ్యారేజెస్లో యూస్ చేస్తారండి. ఇవి మనం బయట కొనుక్కోవచ్చు, కానీ మనం చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు, మెటీరియల్ అయితే మన దగ్గర ఉంటే కనుక. నేను సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ కూడా చేస్తాను, సో మెటీరియల్ ఉండడం వల్ల ఇలా చేయడం కుదిరింది. సో ఇలా రెండు చిప్పులు కూడా ఇలా కలర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డెకరేషన్ కోసం ఇలా గ్లూ పెడుతున్నాను. సో మొత్తం కూడా చుట్టూ గ్లూ పెట్టేసుకుని ఇప్పుడు అక్కడ ఇలా కుందన్ స్టిక్ చేసేసుకోవడమే. ఈ కలర్స్ వచ్చి మీ చాయిస్ అండి, మీరు ఏ కాంబినేషన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం బోత్ కొబ్బరి చిప్పలకు కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు సైడ్ డెకరేషన్ కోసం ముందుగా ఒక లైన్ గ్లూ పెడుతున్నాను. ఇప్పుడు స్టోన్ చైన్తో డెకరేషన్. సో మొత్తం చుట్టూ కూడా ఈ స్టోన్ చైన్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లైన్ గ్లూ పెట్టుకోండి. సో ఇప్పుడు గోల్డ్ బాల్ చైన్ యాడ్ చేస్తున్నాను. చాలా సింపుల్ డెకరేషన్ అండి ఇది. జస్ట్ మనకు మెటీరియల్ ఉంటే చాలు, ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇవి పెద్ద బిజినెసెస్ కూడా అయిపోయాయి. ఇలా చేసుకుంటూ మనం ఫేస్బుక్లో లైక్ పేజ్ క్రియేట్ చేసుకున్నా కూడా అలా కూడా పెద్ద బిజినెస్ అండి ఇది. ఆర్డర్స్ వస్తూ ఉంటే చేస్తూ ఉంటారు. సో ఇలా మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకే చాలా మోడల్స్, డిజైన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇలా గ్రీన్ అండ్ రెడ్ కుందన్స్తో ఇలా డెకరేషన్ చేసాము. సో ఇంకా మనకి చిప్పులు ఎలాగూ రివర్స్ చేసి పెడతారండి. సో మన పైన ఏం డెకరేషన్ పెట్టలేదు ఇంకా. సో ఊరికే జస్ట్ ఇలా కుందన్స్ పెట్టి అండ్ ఆ నెక్స్ట్ ఇలా గోల్డ్ బాల్ చైన్ పెట్టేసాము. ఈ డెకరేషన్ నేను నా కజిన్ చేసామండి ఈ పెళ్ళి కోసం అని చెప్పి. సో ఇలా గోల్డ్ బాల్ చైన్తో ఇలా స్టిక్ చేసేసుకోవడమే. సో పైన వైపు డెకరేషన్ అయిపోయినట్టేనండి ఇంకా. సో ఇలా మొత్తం కూడా స్టిక్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల వైపు డెకరేషన్ కోసం ఇక్కడ గ్రీన్ కుందన్స్ పెట్టాలని. సో ఇలా గ్లూ పెట్టుకుని
జస్ట్ ఆ గ్రీన్ కలర్ కుందన్స్ స్టిక్ చేసేసుకోవడమే. చూసారు కదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలాంటివి. మనకు మెటీరియల్ అంటూ ఉండాలి, ప్లస్ ఇంట్రెస్ట్ ఉండాలి, అండ్ అలాగే కొంచెం వర్క్ కూడా ఉండాలి. ఇవి చేయాలంటే అంత ఈజీగా ఏమి అవ్వండి, కొంచెం కష్టమే. కాకపోతే సింపుల్ డెకరేషన్ అన్నమాట ఇది. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. సో ఇలా రెండు కొబ్బరి చిప్పులు కూడా ఇలా డెకరేషన్ చేసుకోవడమే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోని.